Welcome to Future Tech Agriculture Channel. Please subscribe to this channel for agriculture and related videos. నమస్కారం అండి. ఇప్పుడు మనం సింజెంటా కంపెనీ యొక్క ప్రోడక్ట్ అమ్మోషర్ గురించి తెలుసుకుందాం. దీంట్లో అజోక్సిస్ట్రోబిన్ 23% ఎస్ఏ అనే మందు ఉంటుంది. ఇది స్ట్రోబిలురిన్ అనే గ్రూప్కి చెందినది. ఈ అమ్మోషర్ అనేది రక్షక చర్య, నివారణ చర్య, నిర్మూలన, ట్రాన్స్లాండర్ మరియు దైహిక లక్షణాలతో కూడిన శిలీంద్ర నాశిని. ఇది ఏ పంటలకి రికమెండ్ చేయడం జరిగిందో చూద్దాం. మిరపకాయ, దోసకాయ, జీలకర్ర, ద్రాక్ష, మామిడి, బంగాళాదుంప, టమాటా పంటల్లో ఈ అమిషర్ అనే దాన్ని పిచికారి చేయడానికి రికమెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. అమిషర్ ఫంగస్ యొక్క శ్వాసకోశ వ్యవస్థపై పనిచేస్తుంది. తద్వారా పెరగడానికి అవసరమైన శక్తిని ఫంగస్ కోల్పోతుంది. తద్వారా ఫంగస్ సమర్థవంతంగా చంపబడుతుంది. ఈ అమిషర్ మొక్క యొక్క అన్ని కొమ్మలకి సానుకూలంగా ప్రభావితం చేసి రక్షణ ఇస్తుంది. బయటి కొత్తడికి వ్యతిరేకంగా పోరాడి పోషకాలని బాగా ఉపయోగించుకోవడానికి మొక్కకి సహకరిస్తుంది. ఇది రక్షణగా లేదా వ్యాధి యొక్క ప్రారంభ దశలో బాగా ఉపయోగపడుతుంది. మొక్కలకి పూల నిలబడే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది మంచి పంట భద్రత, వ్యాధి నియంత్రణ మరియు ఆకుపచ్చ ఆకు విస్తీర్ణాన్ని పెంచుతుంది. దీని ఫలితంగా గణనీయమైన పంట పెరుగుదల మరియు దిగుబడి వస్తుంది. పంట పుష్పించే దశలో అమిషర్ స్ప్రే చేయడం వల్ల తెగుల్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. వివిధ పంటలలో అమిషర్ని ఎంత మోతాదులో ఏ తెగుళ్ళకి పిచికారి చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చెప్పబోయే తెగుళ్ళకి అమిషర్ ఎంత మోతాదులో వాడాలి అంటే 1 ml లీటర్ నీటికి లేదా 200 ml 1 ఎకరాకి 200 ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవడం ద్వారా తెగుల్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. టమాటా పంటలో ముందుగా వచ్చే ఆకుమాట తెగులు, ఆలస్యంగా వచ్చే ఆకుమాట తెగులకి అమిషర్ స్ప్రే చేయడం ద్వారా తెగుల్ని నియంత్రించవచ్చు. అలాగే మిరప పంటలో బూడిద తెగులు, కాయకులు తెగులు కూడా అమిషర్ స్ప్రే చేయడం వల్ల తెగుల్ని నియంత్రించవచ్చు. ద్రాక్ష పంటలో బూడిద తెగులు, బూజు తెగులు, అలాగే కీరదశ పంటలో బూడిద తెగులు, బూజు తెగులు, అలాగే బంగాళదుంప పంటలో ఆకుమాట తెగులకి, జీలకర్ర పంటలో ఆకుమాట తెగులు, బూడిద తెగులకి, అలాగే చివరగా మామిడి పంటలో బూడిద తెగులకి, పక్షికన్న తెగులకి అమిషర్ని పిచికారి చేయడం వల్ల తెగుల్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. అమిషర్ని పిచికారి చేశాక ఎన్ని రోజులు వేచి చూడాలి అనేది ద్వారా మనం చూసినట్లయితే ద్రాక్ష పంటలో 7 రోజులు, మిరప పంటలో 5 రోజులు, మామిడిలో 5 రోజులు, టమాటా పంటలో 3 రోజులు, ఆలుగడ్డ పంటలో 12 రోజులు, కీరదోస పంటలో 5 రోజులు, జీలకర్ర పంటలో 28 రోజులు పిచికారి చేసినాక కోత కోయకుండా వేచి చూడాల్సి ఉంటుంది. మనకి అమిషర్ అనే మందు మార్కెట్లో 15 ml, 50 ml, 200 ml, 500 ml 1 లీటర్ ప్యాకింగ్ సైజులో మనకి మార్కెట్లో లభ్యమవుతుంది. మనకి మార్కెట్లో అజోక్సిస్ట్రోబిన్ 23% ఎస్ఏ అనే మందుని వివిధ రకాల కంపెనీలు మార్కెట్ చేయడం జరిగింది. ఉదాహరణకి 4-5 కంపెనీలు వాటి పేర్లు, అలాగే అవి ఏ పేరుతో ఈ మందుని అమ్ముతున్నాయో చూద్దాం. అదామా కంపెనీ వచ్చేసి మిరడోర్ అనే, క్రిస్టల్ కంపెనీ వచ్చేసి షూల్, ధనుక కంపెనీ వచ్చేసి గోడివా, ఇఫ్కో కంపెనీ వచ్చేసి నోయాకు అనే ట్రేడ్ నేమ్తో మార్కెట్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.